అతను చూసావా పాపం ఎలా అయిపోయాడు? ఈ రోడ్లో వాళ్ళ పాపకి యాక్సిడెంట్ అయ్యి అప్పటి నుంచి ఇలా అక్కడ ఇక్కడ, ఆ గుడి దగ్గర కొద్ది రోజులు, మసీద్ దగ్గర కొద్ది రోజులు అలా గడుపుతూ ఉంటాడు. అయ్యో ఏయ్ సిగ్నల్, ఏమైంది సార్? ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రోడ్డు ఇప్పుడు ఇలా ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది, ఎందుకు సార్? కర్ఫ్యూ పెట్టారు తెలియదా? రాత్రి గుడి మసీదుని కూల్చేశారు. మత కలహాలు జరిగి 10 మంది చచ్చారు. కత్తిపోట్లు తలలు పగిలి హాస్పిటల్లో చేరారు. కోనరేతు నేనే కూల్చేశాను సార్. మా పాపలాగా ఈ ట్రాఫిక్లో పడి మరొక ప్రాణం పోకూడదని ఇక్కడే అడ్డంగా ఉన్న, ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఈ 2 మందిరాలను నేనే నా చేతులతో కూల్చేశాను సార్. ఈ కూల్చివేతల వెనకాల ఎవరున్నారా? అదేంటి సార్? చెప్పాను కదా సార్, అది నేనే అని. ఏం సార్ అతను నిజం చెప్తున్న గుచ్చుగుచ్చు అడుగుతున్నారు? చేయి నేరకు నన్ను లోపలే హింసిస్తున్నారు, నాలుగా అతను కూడా బలిచేద్దాం అనుకుంటున్నారు సార్. సార్ లేదు సార్, మెంటలీ డిస్టర్బ్డ్ అనుకుంటాను. మోటివ్ కూడా ఏం లేదనుకుంటా సార్. అయినా మీరు చెప్పినట్టు అన్ని కోణాల నుంచి పరిశీలించి మీకు రిపోర్ట్ చేస్తాను సార్. ఉంటాను సార్. నువ్వు చేసిన పని వల్ల 2 రోజులు నిద్రలేకుండా చేసావు కదరా. ఎంత మంది పుడుచుకు చచ్చారో తెలుసా? మెంటల్ నా కొడక, నువ్వు ఒక ఉన్మాదివిరా. ఈ నగరంలో మసీదు గుడిని కూలిస్తే జరిగే పరిణామాలేంటో తెలిసే చేసావా? అదేంటి సార్? ఆగు. ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక ప్రధాన క్షేత్రం ఉండగా ప్రతి ఊరికి వీధికి సందుకి గుందుకి గుడులు మసీదులు ఉన్నాయి కదా సార్. ఈ రోడ్ల మీద గుళ్ళు మసీదులు ఎందుకు? వాటి వల్ల ప్రజలకి నష్టం, ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది సార్. వాటిని ఎందుకు తొలగించలేకపోతున్నారు సార్? రోడ్లు విశాలమవుతున్నాయి సార్, ఈ మనుషుల మనసులు ఎందుకు విశాలమవడం లేదు సార్? ఆ ప్రార్థనా మందిరాలను ఎవడో కూలిస్తే ఎవరో ఎవరినో కత్తితో పొడవడం ఏంటి సార్? తలలు పగలగొట్టుకుంటున్నారు సార్, ఆస్తులు తగలబెట్టుకుంటున్నారు సార్. ఈ మత దేశం ఎందుకు సార్? ఇప్పుడు చెప్పండి సార్.
ఎవరు అసలు ఉన్మాది? నేనా వాళ్ళ? భలే చెప్పారు సార్.